హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. వ్యోమా డైలీ 14 అక్టోబర్ కరెంట్ అఫేర్ చూద్దాం. కరెంట్ అఫేర్ చూసే ముందు ఇప్పటి వరకు వ్యోమా డైలీని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. సో మీరు ఇచ్చేటువంటి ఎంకరేజ్ వల్ల మేము మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. వ్యోమా డైలీ నుంచి మీకు పాలిటీ, ఎకానమీ, హిస్టరీ సంబంధించినటువంటి గ్రూప్స్, సివిల్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం స్పెషల్గా వీడియోస్ కూడా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా డైలీ కరెంట్ అఫేర్స్తో పాటు మీకు మంత్ వైజ్ కరెంట్ అఫేర్స్ అనాలిసిస్, గ్రూప్ 1 ఎస్ఎస్ అనాలిసిస్కు ఉపయోగపడే కరెంట్ అఫేర్స్ కూడా చేస్తున్నాం. కాబట్టి ప్లీజ్ వాచ్ వ్యోమా డైలీ కరెంట్ వీడియోస్. అదేవిధంగా వ్యోమా డాట్ నెట్ నుంచి మీకు కావలసినటువంటి ప్యాకేజెస్, ఎగ్జామ్స్ ప్యాకేజెస్, ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, లేదా ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి ప్యాకేజెస్ కూడా కొన్ని అవైలబుల్గా ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి. ఒక్కసారి సిలబస్ కన్ఫామ్ కాగానే మీకు అన్ని ప్యాకేజెస్ రెడీగా ఉంటాయి. వ్యోమా జాబ్స్ నుంచి మీకు కావాల్సినటువంటి జాబ్ నోటిఫికేషన్స్, ఇన్ఫర్మేషన్ అనేటువంటిది లభిస్తుంది. సో లెట్స్ బిగిన్ అవర్ కరెంట్ అఫేర్స్. ముందుగా మై నేమ్ ఈజ్ శ్రీనివాస్. నిన్న అడిగినటువంటి క్వశ్చన్కు ఆన్సర్ చూద్దాం. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బాధితులు గలం విప్పడంతో ప్రాచుర్యంలోకి వచ్చిన మీటూ కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహించిన అమెరికన్ సామాజికవేత్త ఎవరు అని నిన్న అడిగాను. నేను మరీ స్ట్రెస్ చేశాను సామాజికవేత్త అని, అమెరికన్ సామాజికవేత్త. దీని ఆన్సర్ వచ్చేసి టరానా బ్రూక్. చాలామంది అలిసా మిలానా అని కూడా ఆన్సర్ ఇచ్చారు. అలిసా మిలానా అనేది ఆన్సర్ ఎప్పుడైతుందంటే మొట్టమొదటి యాక్ట్రస్, అమెరికాకు చెందినటువంటి మొట్టమొదటి యాక్ట్రస్ ఎవరు అంటే అలిసా మిలానో. మనకు అలిసా మిలానోతోటే ఎక్కువ మందికి తెలిసినట్టు పాపులర్ అయింది కాబట్టి ఈ క్వశ్చన్ స్పెసిఫిక్గా అడగడం జరిగింది. సో టరానా బ్రూక్ మొట్టమొదటి సామాజికవేత్త. నెక్స్ట్ ఇంపార్టెంట్, రాజస్థాన్ లోపల జికా వైరస్ అనేటువంటిది చాలామందికి అటాక్ అవుతూ ఉన్నది. ఇప్పటి వరకు 55 మందికి ఈ యొక్క వైరస్ సోకినట్లు అక్కడి వైద్య అధికారులు ధృవీకరించడం జరిగింది. సో జికా వైరస్ అనేటువంటిది ఒక్కసారి సోకింది అంటే అతి త్వరగా శరీరానికి అంతటికి, మైండ్కి చేరడం అనేటువంటిది జరుగుతుంది. వెరీ డేంజరస్ వైరస్. సో దీనికి సంబంధించి మనం క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఏముంటుందంటే జికా వైరస్ ఏ ఫ్యామిలీకి చెందినటువంటి మస్కిటో అని చెప్పేసి అడగవచ్చు. సో దానికి సంబంధించి ఆన్సర్ ఫ్లావివీ రైడే అనేటువంటి కుటుంబానికి చెందినటువంటిది జికా వైరస్. ఇది ఎక్కువగా డే టైంలోనే అటాక్ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి యాడీస్ మస్కిటోస్ పేర్లు కూడా ఇచ్చారు. అదేంటంటే ఏజిప్టీ, అల్బోపిక్టస్ అనేటువంటి దోమల వలన, మస్కిటోస్ వల్ల ఈ వైరస్ అనేటువంటిది ఎక్కువగా సోకుతుంది. ఈ వైరస్ను మొట్టమొదటిసారిగా 1947లో గుర్తించడం జరిగింది. ఇది ఉగాండా అనేటువంటి ఫారెస్ట్, ఉగాండా దేశంలోని ఫారెస్ట్లో ఇది వచ్చింది కాబట్టి దీనికి జికా అనేటువంటి పేరు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ పెట్టేసేయండి. జికా వైరస్ అనేటువంటిది సెక్స్ ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్మిట్ అవుతుందా, ఒకరి నుంచి ఇంకొకరికి బదిలీ అవుతుందా సెక్స్ ద్వారా? ఏడ్స్ ఎట్లయితే వస్తుందో అదేవిధంగా జికా వైరస్ కూడా వస్తుందా లేదా అనేటువంటిది మీరు కామెంట్ రూపంలో ఎస్ఆర్ నో పెట్టండి ఆన్సర్. సోకుతుంది అయితే ఎస్, సోకదు అయితే నో అని ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్, హిందుస్థానీ దిగ్గజం అన్నపూర్ణాదేవి కన్నుమూశారు. సో మన క్వశ్చన్ అడగడానికి అవకాశం ఇక్కడ ఎట్లా ఉంటుందంటే అన్నపూర్ణాదేవి ఏ రంగానికి చెందినటువంటి వారు? సో హిందుస్థానీ సంగీత కళాకారిణి అనేటువంటిది మనకు ఆన్సర్. సో లేదా ఇటీవల మరణించినటువంటి హిందుస్థానీ సంగీత కళాకారిణి అన్నపూర్ణాదేవికి పద్మభూషణ్ పురస్కారం ఎప్పుడు లభించింది? 1977లో లభించింది. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో అన్నపూర్ణాదేవి హిందుస్థానీ సంగీత కళాకారిణి. ఈమెకు 1977లో పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఈమె
ప్రముఖ హిందుస్థానీ సంగీత కారుడైనటువంటి ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ సోదరి. ఈమె ప్రముఖ సంగీతకారుడైనటువంటి ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ సోదరి. అయితే ఈమె ముస్లిం ఫ్యామిలీలోనే జన్మించడం జరిగింది. తర్వాత ఈమెకు అన్నపూర్ణ అని పేరు పెట్టడంతో ఈమె పేరు అన్నపూర్ణాదేవిగా మారింది. తర్వాత ఈమె కూడా ఒక హిందూనే పండిట్ రవిశంకర్ను వివాహం ఆడింది 1941. ఆ తర్వాత విడాకులు కూడా తీసుకున్నారు, మనకు అది ఇంపార్టెంట్ ఏమి కాదు. కాకపోతే పండిట్ రవిశంకర్కు ఈమెకు వైఫ్ అండ్ హస్బెండ్ అనేటువంటి రిలేషన్ కొంత ఇంపార్టెంట్. సో బాల్యంలో ఈమె పేరు రోషనా రాఖాన్. అయితే అప్పటి మైహర్ మహారాజ్ అయినటువంటి బిజ్రనాథ్ సింగ్ ఆమెను అన్నపూర్ణ అని సంబోధించడంతో అదే పేరు ఆమెకు స్థిరపడిపోయింది. సో ఇది అన్నపూర్ణాదేవికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ నేపాల్లో పట్ట భారీ మంచు తుఫాను ఏర్పడి మంచు కొండలు విరిగి పడడంతో 9 మంది పర్వతారోహకులు మరణించడం జరిగింది. వెరీ సాడ్. సో ఇది నేపాల్ పశ్చిమ ప్రాంతంలోని గుర్జా పర్వతాన్ని అధిరోహించేందుకు వచ్చిన 9 మంది పర్వతారోహకులు చనిపోవడం జరిగింది. గుర్జా పర్వతాన్ని అధిరోహించడానికి, ఎక్కడ? నేపాల్లో ఒకట. సో ఈ మృతి చెందిన వారు ఎక్కువగా దక్షిణ కొరియా దేశస్తులే ఉన్నారు. ఎక్కువ మంది దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి దేశస్తులు. నెక్స్ట్ బిజినెస్కు సంబంధించి ఒక న్యూస్ ఉన్నది. షేర్ల బైబ్యాక్ 4వ బోర్డు ఆమోదం అనేటువంటిది తెలియజేసింది. సో ఇది డైరెక్ట్ బిట్ మనం గుర్తుంచుకోవాల్సింది. ఇటీవల ఈ క్రింది వాటిలో ఏ కంపెనీ తమ యొక్క షేర్లను బైబ్యాక్కు ఆమోదించడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది డైరెక్ట్ క్వశ్చన్. సో 4 అనేటువంటిది మనకు ఆన్సర్. 4 యొక్క డెఫినేషన్ లైక్ అంటే ఫుల్ ఫామ్ కూడా అడుగుతుంటారు. ప్రభుత్వ రంగ నేషనల్ అల్యూమినియం కంపెనీ, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, ఎన్ఏఎల్సిఓ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. సో ఇది 1981 కూడా స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్లో ఉన్నాయి. 1981 ఎస్టాబ్లిష్ చేశారు, హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్లో ఉన్నాయి. నెక్స్ట్ హాకీకి సంబంధించి భారత్ బ్రిటన్పై ఓడిపోయి రన్నరప్గా మిగిలింది. ఇది గెలుస్తుంది, తప్పకుండా గెలుస్తుంది అన్నటువంటి మ్యాచ్లో సుల్తాన్ జోహార్ కప్ U18 టోర్నీ అన్నమాట, దీని పేరు టోర్నీ సుల్తాన్ జోహార్ కప్ U18 టోర్నీ. దీంట్లో భారత్ బ్రిటన్ చేతిలో ఓడిపోయి 2-3 గోల్స్ తోటి ఓడిపోయి రన్నరప్గా నిలిచింది భారత యువ హాకీ జట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సుల్తాన్ జోహార్ కప్ U18లో ఇటీవల భారత్ ఏ దేశంపై ఓడిపోయింది? బ్రిటన్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.